మీ మహాలక్ష్మిని వెల్కమ్ బ్యాక్ టు మహాలక్ష్మి కిచెన్ ఈరోజు మనం శరణ్ నవరాత్రుల్లో ఐదో రోజైన లలితాంబికాదేవికి ఇష్టమైన దద్దోజనాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తాను ముందుగా దీనికోసం ఒక బౌల్తో బియ్యాన్ని తీసుకోవాలి నేను తీసుకుంది కాస్త పెద్ద బౌల్ అండి ఇప్పుడు కుక్కర్ తీసుకొని కుక్కర్లో బియ్యాన్ని పోసుకొని కొంచెం వాటర్ పోసుకొని శుభ్రంగా రెండుసార్లు కడుక్కోవాలి ఈ విధంగా బియ్యాన్ని బాగా కడిగిన తర్వాత मन ये कपते बियानीको अदे कप तो रे कटर पोसकोवाली इला पोसक तरवा कुकर मन मूड विजिल वे वरक अना उड़की कुकर का प्रेजर तग्न तरह मन मूतकोनी यह विधा चूस मन कोई वाटर एक्वे पोसा काबी का मेत उड़की दी मन इंकोम मेत आव गरी तो यह विधा लोत गरी तीसकोनी का नेमद मैशेकोवाली अं वेगा उड़ते मन की बाग इधी मैश विधा मेत मैशक तरवा अंदर स्पून साल మనం ఈ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే పెద్ద కప్పుతోనే పెరుగు ఒక చిన్న కప్పుతో కాచల్లాచిన పాలండి ఇవి ఇవన్నీ ఆవు పాలు ఆవు పెరుగు తీసుకుంటున్నాను ఎందుకంటే అమ్మవారికి ఆవు పాలతో చేసిన నైవేద్యమే కదా ప్రీతికరం అందుకోసమే తీసుకుంటున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం దీని బాగా కలిపేసుకోవాలి ఇంకా పెరుగు సరిపడదు అనుకుంటే కొంచెం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు అన్నం కాస్త వేడిగా ఉంది కాబట్టి మనం వేసినవన్నీ త్వరగానే ఇది అబ్జర్వ్ చేసుకొని పొడి పొడిగా అయిపోతుంది కాబట్టి మనకి దద్దోజనం అనేది కాస్త తడిగా ఉండంటే ఉండాలి కాబట్టి మరి కొంచెం పెరుగు నేను యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మనం పోపు కోసం స్టవ్ వెలిగించుకొని కడాయి వేసుకుందాం కడాయి కాస్త వేడెక్కిన తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఆవాలు కాస్త చిటపటమన్న తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర ఈ విధంగా ఆవాలు చిటపటమనడం వల్ల ఆవాల యొక్క ఫ్లేవర్ అనేది బాగా యాడ్ అవుతుంది ఇప్పుడు ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ పచ్చసనగ పప్పు ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం వేసుకొని ఒకసారి వీటిని కలుపుకున్న తర్వాత సన్నగా పొడుగా చిలికల్లా కట్ చేసి పెట్టుకున్న 5-6 పచ్చిమిర్చి ఇవి కాస్త వేగిన తర్వాత ముందుగా చిక్కి పెట్టుకున్న ఒక 4-5 ఎండుమిర్చి ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు కొద్దిగా కరివేపాకు రెబ్బలు వేసి ఒకసారి మళ్ళీ వేయించుకోవాలి ఇప్పుడు కొద్దిగా మిరియాల పొడండి మిరియాలైనా వేసుకోవచ్చు కాకపోతే మిరియాలైతే తీసి పారేస్తారేమో అన్న ఉద్దేశంతో మిరియాల పొడి వేస్తున్నాను ఇదైతే దాంతో పాటు కలిసిపోతుంది కాబట్టి ఇప్పుడు దీన్ని కూడా మనం కాస్త కలిపేసుకొని చివరగా తురిమిన కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా పెరుగు కలిపి పెట్టుకున్న ఈ అన్నాన్ని కూడా ఆ పోపులో వేసేసుకుందాం ఈ విధంగా మనం ఈ అన్నాన్ని వేసుకొని ఈ పోపు ఈ యొక్క పెరుగన్న మొత్తం కలిపేలాగా బాగా కలిసిపోయేటట్టు మనం ఈ విధంగా కలిపేసుకోవాలి అమ్మవారికి ఎంతో ఇష్టమైన దద్దోజనాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా ఇదే విధంగా దద్దోజనాన్ని తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందండి మీకు గాని ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క మహాలక్ష్మి కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ